వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యాంకరింగ్ ఆపేసిన అనసూయ వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే ఈమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంటుంది. ఈ మధ్య ఏడుస్తూ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అనసూయ జాతకంపై వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అనసూయ జాతకం చాలా అద్భుతంగా ఉంది అని, ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా లేదు అన్నారు వేణుస్వామి. రానున్న రోజుల్లో అనసూయ మరింత హై పొజిషన్ కి వెళ్తుంది అని తెలిపారు. అంతేకాదు, అనసూయ జాతకం ప్రకారం త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పదవులు కూడా వరుస్తాయట. గతంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక అంతేకాక ఆమె ఇటీవల ఏడ్చిన వీడియో రిలీజ్ చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక నిజానికి వేణుస్వామి చెప్పినట్లుగానే 2021 తర్వాత అనసూయ క్రేజ్ బాగా పెరిగింది. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే అనసూయ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఇటీవల విమానం సినిమాతో ప్రేక్షక ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. గతంలో వేణుస్వామి సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఆ జంట విడిపోయారు. రీసెంట్ గా ఆది పిన్శెట్టి నిక్కీ దంపతులు కూడా డైవర్స్ తీసుకుంటారని తెలిపారు. వారి విషయం ఇప్పటికీ బయటికి రాలేదు, కానీ వారి మధ్య విభేదాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ఇక ఇప్పుడు అనసూయ ఏకంగా రాజకీయ ఎంట్రీ వస్తుంది అని చెప్పారు. అయితే ఆమె ఏ పార్టీలోకి వెళ్తుంది, తెలంగాణ నుంచి పోటీ చేస్తుందా లేదంటే ఏపీ బరిలోకి దిగుతుందా అన్న అంశంపై చర్చ జరుగుతుంది.